నుంచి ఏపీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కనున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ బస్ యాత్ర పండగ సందర్భంగా మొదలు కానుంది. ఆరేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ను చుట్టి వచ్చేలా జనసేన భారీ ప్లాన్ చేసింది. యాత్రకు అపూర్వ ఆదరణ లభించాలంటే ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పవన్ బస్ ఎక్కే ముందే పవన్ భారీ వ్యూహాలు సిద్ధమవుతున్నాయట. జనసేనాని పవన్ కళ్యాణ్ తనదైన రాజకీయానికి ఇప్పుడు పదును పెడుతున్నారు. ఇక రానున్న ఏడాదిన్నర కాలంలో ఏపీ అంతా టూర్ చేయడం ద్వారా పార్టీ బలాన్ని విశేషంగా పెంచుకోవాలనుకుంటున్నారు. ఇక తాను బస్సు యాత్ర చేపట్టే జిల్లాలలో చేరికలు గట్టిగా ఉండాలని భారీ స్కెచ్ కి పవన్ రెడీ అయ్యారట. బస్సు యాత్ర అంటే మామూలుగా సాగదు, దానికి ఎంతో వ్యయ ప్రయాసలు ఉంటాయి. అలాగే అన్ని చోట్ల సక్సెస్ఫుల్ గా సాగాలి అంటే లోకల్ గా గట్టి నేతలు ఉండాలి. అందుకే పవన్ చూపు ఇప్పుడు ఇతర పార్టీల మీద పడిందని సమాచారం. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పవన్ ఫుల్ బిజీగా ఉన్నారని తెలిసింది. ఇతర పార్టీల నాయకులు ఆయనను కలుస్తున్నారట. అలాగే కీలకమైన నాయకులు, జిల్లాల్లో పట్టున్నవారు, రాజకీయాలను శాసించేవారు అంతా కూడా పవన్ వైపు రావాలని చూస్తున్నారు. ఆయన సైతం ఇప్పుడు వారి అవసరం బాగా ఉంటుందని గుర్తెరిగి చేరదీయడానికి ఓకే చెప్పారని టాక్. ఉత్తరాంధ్ర జిల్లాలలో గట్టి నేతలు చాలామంది జనసేనలో చేరికకు రెడీ అవుతున్నారు. వారంతా తమ ఇలాకాలో స్ట్రాంగ్ లీడర్స్. ఇక వైసీపీలో చూస్తే చాలామంది ద్వితీయ శ్రేణి నేతలు జనసేనలో చేరాలని భావిస్తున్నారని తెలిసింది. ఎమ్మెల్యే తర్వాత తామే అంటూ చక్రం తిప్పేవారు ఇప్పుడు జనసేనలో తమ లక్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. అలాగే ఒకనాడు మంత్రి పదవులు నిర్వహించి ఇప్పుడు ఖాళీ అయిన వారు కూడా ఉన్న పార్టీలో ఉక్కపోతతో జనసేన తీర్థం పుచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారని సమాచారం. ఈ విధంగా చూస్తే ఉత్తరాంధ్రలో లిస్ట్ చాలా పెద్దదే కనిపిస్తోంది. అలాగే గోదావరి జిల్లాల్లో కూడా జనసేనలోకి టీడీపీ, వైసీపీ నుంచి చేరికలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేనతో పొత్తు వల్ల తమకు సీటు రాదని టీడీపీలో భావిస్తున్న వారు కూడా పవన్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. అలాగే వైసీపీలో అసంతృప్తిగా ఉన్నవారు, సామాజిక సమీకరణాల వల్ల ఈసారి గెలవలేమని భావిస్తున్న వారు కూడా జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇలా ఉత్తరాంధ్రతో మొదలు పెడితే ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలలో జనసేనలో భారీ చేరికలు ఉండవచ్చు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బస్ ఎక్కి ఏపీ అంతా టూర్ చేయనున్న పవన్ కి కూడా ఈ చేరికలు ఇప్పుడు చాలా అవసరమని వారు చెబుతున్నారు. తమ పార్టీలో జనాలలో ఆదరణ ఉందని చెప్పుకోవడానికి ఆయన ఫస్ట్ టైం జనసేన గేట్లు ఎత్తేయబోతున్నారు అని అంటున్నారు. దాంతో ఒక పద్ధతి ప్రకారం జనసేన గ్రాఫ్ పెంచేలా ఈ చేరికలు ఉంటాయని భావిస్తున్నారు. పవన్ బస్సు యాత్ర ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లాలో భారీ ఎత్తున చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దాంతో జనాల్లో జనసేన మీద పొలిటికల్ గా భారీ ఇంపాక్ట్ పడుతుంది అని అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల మీద ఇప్పటికైతే టీడీపీతో జనసేన సాగుతుంది అని చెబుతున్నా సీట్ల పంచాయతీ తేలాలి. దాంతో తమకు బలముంది అని చెప్పుకోవాలంటే ఇతర పార్టీల నుంచి చేరికలను ఆహ్వానించక తప్పదని జనసేన భావిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే చాలా మంది పెద్ద నేతలను కూడా జనసేన వైపుగా రప్పిస్తున్నారని అంటున్నారు. ఆయా నాయకులు చేరితే వారితో పాటే సీట్లు కూడా వస్తాయన్నది జనసేన లెక్కట. అంటే రేపటి రోజున పొత్తులు కుదిరినా గౌరవప్రదంగా సీట్లు దక్కేలా జాగ్రత్త పడుతున్నారన్నమాట. మొత్తానికి రెండు ప్రధాన పార్టీలకు ఇప్పుడు జనసేన గురి పెట్టింది. దాంతో ఆ పార్టీలకు ఇక చుక్కరే అని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.